ఎలా ఉందిరా ఊర్లో మన పేరు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా. ఒకరిని చంపితే వచ్చే రెస్పెక్ట్లో కొంచెం కూడా ఒక టీచర్కి ఇవ్వట్లేదు కదరా, ఏం మనుషులరా వీళ్ళు. నలుగురికి జ్ఞానాన్ని పంచి ప్రపంచాన్ని మార్చి ఒక గవర్నమెంట్ టీచర్ తనకు వచ్చే జీతంలో కొంత డబ్బుతో కొంత ల్యాండ్ కొంటే శంకరన్న అంటూ వచ్చి ఆ ల్యాండ్ని కబ్జా చేస్తే, ఈ ల్యాండ్ శంకరన్నదే అంటూ కోర్టు తీర్పిస్తే, నా మీదే కంప్లైంట్ ఇస్తావని శంకరన్న వచ్చి ఆ గవర్నమెంట్ టీచర్ని నడి రోడ్డు మీదనే నరికేశాడు. అది చూసిన జనాల్లో ఏ ఒక్కరు సాక్ష్యం చెప్పలేకపోయారు. ఆ గవర్నమెంట్ టీచర్ కొడుకులు అయిన మనం ఆ శంకరన్ను చంపితే మనల్ని శిక్షించాల్సిన చట్టం మనల్ని చూసి భయపడుతుంది. మార్చాల్సిన జనాల్లో ఒకడు వచ్చి నా బిజినెస్ను ఒకడు అడ్డొస్తున్నాడు, ఈ 4 లక్షలు తీసుకొని వన్ చంపే అంటాడు వాడు. నేను ఈ ఫస్ట్ బోని అనుకుంటా, నా చేతి బోని మంచిదే అంటాడు వాడు. మనల్ని మార్చాల్సిన జనాలే మనం ఎంకరేజ్ చేస్తే ఎలారా. ఏంటి సుపారి తీసుకుందామా, సైలెంట్గా ఉండదు. నీ శబ్దం చాలా గొప్పదన్నయ్య. మౌనంగా ఉండడం అంటే నీ శబ్దాన్ని సృష్టించడం కాదు, మరో మార్గం నుండి యుద్ధం చేయడం. సుపారి తీసుకుంటే అధర్మం అవినీతి అన్యాయం చేస్తూ బ్రతకాలి, కానీ ఇవి ఎప్పటికీ గెలవు, పాపం ఎప్పటికైనా పండుద్ది. న్యాయం గెలుస్తుంది కానీ గెలిచిందని న్యాయం కాదు. ఇక అధర్మం అవినీతి అంటావా, ఇది కృష్ణుడు లేని కురుక్షేత్రం, ఇక్కడ ధర్మం నీతో పని లేదు. మనం ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం మనం రక్షిస్తుంది. ఒక పాదం పై నిలబడే ధర్మం తనని తానే రక్షించుకోలేదు, ఇంకా మన ఏం రక్షిస్తుంది. బలవంతుడే రాజ్యం, బలవంతుడే బ్రతుకుతాడు. శంకరాన్ని చనిపోయిన అతని పాపం పండి కాదు, మనం బలవంతులమే అతని బలహీన చేసి చంపేశాం. శంకరన్నలా బ్రతికితే అన్ని దొరుకుతాయేమో, కానీ ప్రతిరోజు భయంతో చస్తూ బ్రతకాలి. ఇద్దరు కలిసి ప్రపంచానికి వచ్చాం, నలుగురు మోస్తే పోయే జీవితానికి నేను ఎప్పుడు భయపడలేదురా. అయినా ఇక్కడ వాడు జీవించట్లేదు, జస్ట్ బ్రతుకుందా అంతే. చేప చేపలా ఎదురడం నేర్చుకుంది, పక్షి పక్షిలా ఎగడం నేర్చుకుంది, కానీ మనిషి ఒక్కడే మనిషిలా జీవించడం మర్చిపోయాడు. అందుకే మనం మనుషుల జీవితం అంటున్నాం. నువ్వు మనిషిలా జీవితం అనుకున్నా నేను ఎవరు జీవించను ఇక్కడ. మనం చేసే యుద్ధంలో మామూలు మనుషులు చేస్తారు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రల వల్ల మనుషులా వాళ్ళంతా. అన్యాయం చట్టం అవుతే దాన్ని ఎదిరించే బాధ్యత మనదా వాళ్ళు. ఈ రోజుల్లో అన్యాయం తెగ నరకాలని చూసి అదే న్యాయం తిరగబడి అడ్డంగా నరిగేస్తుంది. మన తండ్రి మరణం మనం చూపించే దారి ఇదేనా. ఒక తల్లి తన బిడ్డని చంకన వెతుక్కుంటుంది, ఎందుకంటే తను చూసే ప్రతి ఒక్కటి తన బిడ్డ చూడాలనుకుంటుంది. కానీ ఒక తండ్రి తన బిడ్డని భుజాలపై వెతుక్కుంటాడు, ఎందుకంటే తను చూడలేని కూడా తన బిడ్డ చూడాలని కోరుకుంటాడు. మన తండ్రి చూడలేని అవినీతిని అన్యాయం చావుతో మనకు చూపించాడు, ఎలా బ్రతకాలో నేర్పించాడు. మనల్ని ఎప్పుడు ఒక క్రిమినల్ గానే చూస్తారు. ఇక్కడ అందరూ దొంగనా కొడుకులే, దొరకనని దొంగ అంటారు, దొరకలోని దొర అంటారు. మనం చేయబోయే తప్పు మనల్ని ఇక్కడ ఎవరు శిక్షించకపోయినా పైన దేవుడు అనేవాడు శిక్షిస్తాడు కదా. అసలు గట్టిగా మాట్లాడితే ఇక్కడ దేవుడు అనేవాడే లేడు. బలవంతుడి నుండి బలహీనుని కాపాడడం కోసం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని, బలవంతుడిలో భయం సృష్టించడం కోసం మనం దేవుని సృష్టించాం తప్ప ఇక్కడ దేవుడు అనేవాడు లేడు. ఈ నీతి న్యాయం ఇవన్నీ బలవంతునికి బలహీనునికి మనం వేసుకున్న కంచె. దీని అర్థం తెలుసుకొని కంచె తెంచి ముందుకు వెళ్ళిన వాడే దొరలా బ్రతుకుతాడు ఇక్కడ. చెడ్డవాడు అవకాశాలు రాక మంచివాడిగా మిగిలిపోతున్నాడు, అదే ఒక మంచివాడు అవకాశాలు వచ్చి చెడ్డవాడిగా మారిపోతున్నాడు. ఒక మంచివాడికి క్రైమ్ చేయాలన్న థాట్ తన మైండ్లో నుంచి ఎప్పుడు రాదు. ఒకడు తప్పు చేసి కంఫర్ట్గా సర్వైవ్ అవ్వడంలో నుంచి క్రైమ్ చేయాలన్న థాట్ వస్తుంది.